Órale, órale. కర్షక మిత్ర సీనియర్ జర్నలిస్ట్ కు కిసాన్ సేవారత్న పురస్కారం. అంతర్జాలంలో అతి కొద్ది కాలంలోనే రైతులకు చేరువయ్యి వ్యవసాయ కార్యక్రమాల రూపకల్పనలో విభిన్న శైలితో రైతుల అభిమానం చొరగొంది కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్. కర్షక మిత్ర ఛానల్ ఫౌండర్లలో ఒకరిగా సీనియర్ అగ్రి జర్నలిస్టుగా గత 25 సంవత్సరాలుగా వ్యవసాయ కార్యక్రమాల రూపకల్పనలో తనదైన ప్రత్యేకతతో కర్షక లోకానికి విశిష్ట సేవలు అందిస్తున్న వెలగపూడి వివేకానంద స్వామికి ఉత్తమ అగ్రి జర్నలిస్ట్ పురస్కారం లభించింది. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ అండ్ కేవీకే రైతుమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారామ ఫంక్షన్ హాల్లో కనుల పండుగగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తమ రైతు దంపతులకు, అగ్రి జర్నలిస్టులు, అధికారులకు కిసాన్ సేవారత్న, కొడమి పుత్ర అవార్డులు అందించినట్లు కార్యక్రమ కన్వీనర్ పటమటి పావని వెంకటరెడ్డి తెలిపారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ తలపెట్టినటువంటి కొడమి పుత్ర పురస్కారాలకి 2 ఉమ్మడి రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి 46 జిల్లాల నుంచి జిల్లాకు ఒక ఉత్తమ రైతును సెలెక్ట్ చేసి సన్మానం చేయడానికి ఈరోజు సూర్యాపేట కేంద్రంలో సీతారామ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్గానిక్ వ్యవసాయం మీద వివిధ పంటలు పండించిన రైతులను సెలెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు అగ్రి జర్నలిస్టులు, తర్వాత అధికారులను కూడా మేము సన్మానిస్తున్నాము. సేవారత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరై అవార్డులు అందించారు. సీనియర్ జర్నలిస్టులు వెనిగల నరసింహారావు, వెలగపూడి వివేకానంద స్వామి కిసాన్ సేవారత్న అవార్డులను అందుకున్నారు. పలువురు రైతు దంపతులను పొడమి పుత్ర అవార్డులు వరించాయి. ఖమ్మం జిల్లాకు చెందిన వెలగపూడి వివేకానంద స్వామి ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ మీడియాలో పేరు మోసిన అన్ని కార్యక్రమాలకు తన సేవలు అందించారు. ప్రస్తుతం కర్షక మిత్ర ప్రతినిధిగా, ఉత్తమ అగ్రి జర్నలిస్టుగా అవార్డు పొందటం సంతృప్తినిస్తోందని, ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని తెలియజేశారు. కర్షక మిత్రులకు నమస్కారం. రైతులకు, రైతు మహిళలకు కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. నేను గత 26 సంవత్సరాలుగా, అంటే 1996 నుంచి, ఈ వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు చేస్తూ అగ్రికల్చర్ రిపోర్టర్గా కొనసాగిస్తూ ఉన్నాను. వివిధ రంగాలకు చెందినటువంటి వ్యవసాయదారుల కార్యక్రమాలన్నీ కూడా రైతు నుంచి రైతుకి, శాస్త్రవేత్త నుంచి రైతుకి ఈ పరిజ్ఞానాన్ని ప్రతి రైతుకి చేరవేయటం జరుగుతుంది. నేను ఆదిలాబాద్ నుంచి చిత్తూరు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలు తిరిగి ప్రతి రైతుని కలుస్తూ వారు సాగు చేస్తున్న విధానాలు, వారి పద్ధతుల్ని ఇతర ప్రాంతాల్లోని పలువురు రైతులకి నేను పరిచయం చేయటం జరిగింది. నేను వాస్తవంగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని. నాకు వ్యవసాయం అంటే చాలా మక్కువ. కాబట్టే నేను రైతులతో కలిసిపోయి వారి జీవన విధానంలో కానీ, వారు చేస్తున్న వ్యవసాయ పనుల్లో కానీ వారికి సలహాలు, సూచనలు కూడా నేను చేయటం జరుగుతుంది. నేను ఇప్పుడు కర్షక మిత్ర అనే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయటం జరుగుతుంది. దాంట్లో ప్రతినిధిగా ప్లస్ పనిచేయటం,
తర్వాత ఇప్పటికీ ఇంకా ప్రతి రైతును కూడా కలవటం జరుగుతుంది. దీన్ని పురస్కరించుకొని ఈ పుడమిపుత్ర పురస్కారాలని ఉత్తమ అగ్రికల్చర్ జర్నలిస్టులకి అందజేయటం జరిగింది. వారు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం, నాకు ఈ పురస్కారం చేయటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంకా మరింతమంది రైతులకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఈ అగ్రికల్చర్ జర్నలిస్టులు కూడా బాగా వర్క్ చేసేటువంటి వారిని గుర్తించి మీరు వారికి పురస్కారాలు అందజేసినట్టయితే ఇలాంటి కార్యక్రమాలని ఎప్పుడూ రైతుల ముందు నుంచి వారి సేవలో తరించేదానికి అవకాశం ఉంటుంది. మాకు పురస్కారాన్ని ఇచ్చినందుకు వారికి అభినందనలు, కృతజ్ఞతలు.